పక్కా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఫార్మింగ్ స్కూల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఈ బాల్కొండకి అయితే రావడం జరిగింది. బాల్కొండ అనేది నిజామాబాద్ డిస్టిక్లో వస్తుంది అనమాట. ఇక్కడ ఈ అన్న వచ్చేసి మనకు గొర్రెల పెంపకం అయితే చేస్తూ ఉన్నాడు. అయితే అన్న గత ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నాడు, ఇప్పటివరకు ఎన్నితో స్టార్ట్ చేసి ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయన్నమాట, ఎంత బిజినెస్ జరిగింది అనేది పూర్తి వివరాలు చూద్దామన్నమాట. అయితే నమస్తే అన్న. నమస్తే. మీ పేరేంట అన్న? నవీన్ యాదవ్. అయితే అన్న, మీరు ఈ గొర్రెల పెంపకం గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు? ఓకే. అన్న అయితే అంటే ఇలా కులవృత్తి కాబట్టి, యాదవ్స్ కాబట్టి వీళ్ళైతే చిన్నప్పటి నుంచే వీళ్ళ నాన్నల కాలం నుంచి అయితే చేస్తున్నాను అయితే చెప్పడం జరిగింది. అయితే అన్న, మీరు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర గొర్రెలు? మా దగ్గర 100 వరకు ఉన్నాయన్న. ఓకే ఓకే అన్న. అయితే ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరము అంటే పిల్లలు కానీ అమ్ముకుంటా ఉంటారా మీరు? బట్టి చెప్పేసి అమ్ముకుంటాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఏదైనా అవసరం ఉన్నది అనుకుంటే ఒక 5-6 పిల్లలు అమ్మేసి ఖర్చు కోసం తీసేసుకుంటారు. అయితే మనము ముఖ్యంగా వీటికి ఏమైనా వ్యాక్సిన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు రోగాలు రాకుండా? ఇప్పుడు వర్షాకాలం ఏమైందంటే ఎక్కువ రోగాలు వస్తాయి, దానికి ఎలాంటి మందులు వాడతారు అనేది చెప్పండి సార్. అచ్చా, మీరు ఇక్కడ ఉండేవారు కాదని తెలిసిన, అంటే మీరు దుబాయ్ పోయి వెళ్ళారా? దుబాయ్. అచ్చా, దుబాయ్లో ఇప్పుడు వచ్చే ఎన్ని రోజులు? అచ్చా, దుబాయ్ అంటే ఎన్ని సంవత్సరాలు పోయింది? దుబాయ్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ పోయింది. అయితే ఇప్పుడు ఇక ఇక్కడ వచ్చారు కాబట్టి ఇక ఇదే చేస్తున్నారా? అచ్చా, అంటే మీరు లేని సమయంలో ఎవరు చేసేవారు మరి? డాడీ చేసేవారు. ఇప్పుడైతే ఇది మీరు వచ్చారు కాబట్టి మీరు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కంటిన్యూ ఉంటారా, మళ్ళీ వెళ్తారా? కంటిన్యూ ఉండాలా. అంటే మన కులవృత్తి ఉండగా ఎందుకు వదిలేసి వేరే పని చేయడం అని చెప్పేసి ఇదే చేద్దామని అనుకుంటున్నాం. అయితే అన్న, మరి ఇంకా ఏమైనా ఇంకా తెలుసుకోవాల్సి ఉందా నీకు ఇప్పుడు? అంటే సాంప్రదాయ పద్ధతులు మన తాతల కాలంలో ఎట్లయితే చేసేవాళ్ళు అదే చేస్తున్నావా, లేదంటే ఏమైనా కొత్తగా షెడ్లలో పెట్టి అలా ఏమైనా చేయాలని ఐడియా ఉండాలా? అంటే ఇక మన తాతల కాలం ఎట్లా చేసిందో అట్లనే చేయాలి, అట్లనే చేస్తే మంచిగా అనిపిస్తుంది అనుకో. ఎందుకంటే షెడ్లో పెడితే ఇప్పుడు షెడ్కు ఎక్స్పెండేషన్ అంటే షెడ్కు అయ్యే ఖర్చు కానీ, ఆ తర్వాత ఏంటంటే మనకు దానికి దాన ఖర్చు అవన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇదైతే ఫ్రీగా దొరికే దాన మనకు వర్కౌట్ అయిపోతుంది అనమాట. ఎలాంటి ఖర్చు కూడా ఉండదు, మనకు లాభం కూడా ఎక్కువ వస్తుంది, రోగాలు కూడా ఎక్కువ రావని. అయితే అన్న, మరి ఇప్పుడు సంవత్సరానికి మీకు ఎన్ని పిల్లలు పడతాయి? 100 గొర్రెలు ప్లస్ ఎన్ని పోతులు ఉన్నాయి 100 గొర్రెలకు? 5 ఉన్నాయి. 100 గొర్రెలకు 5 పోతులు ఉన్నాయి? 5 పోతులు. అచ్చా అచ్చా. అయితే సంవత్సరానికి ఎన్నిసార్లు ఇంతది ఒక గొర్రె? 2 సార్లు. 2 సార్లు ఇంత సంవత్సరానికి పెట్టినప్పుడు ఒక పిల్ల? ఒక పిల్ల. అచ్చా అచ్చా. అయితే ఒక పిల్ల పుట్టిన నుంచి దానికి మనం మార్కెటింగ్ అమ్మాలంటే, ఒక పోతు అంటే మంచిగా అమ్మాలంటే, ఒక కోసుకోవడానికి అమ్మాలంటే ఏదైనా పండుగ కానీ ఎన్ని నెలలు పడతాయి? 4 మంత్స్ పట్టచ్చు, 3 మంత్స్ పట్టచ్చు. ఇక మన ఇష్టం ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. ఇష్టం ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు కానీ ఇక మంచిగా రావాలంటే 4 నెలలు. 4-5 మంత్స్ లో మంచిగా కటింగ్ వస్తుంది అనుకుంటాం. అచ్చా, ఒక 4-5 నెలల ఏదైతే మొగది ఉంటుంది కదా పోతు, దాన్ని ఎంత ప్రైజ్ వస్తుంది మనకు? ప్రైజ్ 7-5-6-7 థౌసండ్ అయితే వస్తుంది. అచ్చా అచ్చా. అదిగా మన దాని హైట్ దాని బాడీ వెయిట్ ని బట్టి ధర అయితే వస్తుంది. అచ్చా అచ్చా. మీకు ఏమైనా ఇట్లా లోకల్ ఏమైనా మార్కెట్ ఉన్నది ఇక్కడ అమ్మడానికి? మార్కెట్ లేదు. అంటే ఎక్కడ పోయి అమ్ముతారు అవి తీసుకెళ్ళి? పట్టకాలు వస్తుంది. అచ్చా అచ్చా. ఎవరైతే కటింగ్ తీసుకోవాలో వాళ్ళే వచ్చి బ్రోకర్స్ కొండవుతారు? అచ్చా అచ్చా. వాళ్ళే ఇక ధర ఫిక్స్ చేసి కొండవుతారు? అచ్చా అచ్చా. గుత్త వైజ్ అమ్ముతారు, కొన్ని కొన్ని అమ్ముతారు? గుత్త వైజ్ ఉండాలి, కొన్ని కొన్ని అమ్ముకోవచ్చు. అయితే అయితే మరి సంవత్సరానికి యాన్ యావరేజ్గా మనం ఒక 50 పిల్లలు అయితే వస్తాయి కదా, 100 గొర్రెల నుంచి ఒక 50 పిల్లలు అయితే అమ్ముతాం. సంవత్సరానికి అంటే మనకు మంచిగా 3-4 లక్షలు అయితే ఈజీగా ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ గొర్రెల పెంపకంలో ఫ్రీ రేంజ్లోనే ఈ అన్న అయితే మంచిగా లాభాలు ఉన్నట్టు అయితే అన్న అయితే చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరెవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫ్రీ రేంజ్లో కూడా చేయొచ్చు, లేదంటే కమర్షియల్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు. సో ఇంత మంచి సమాచారం ఇచ్చిన అన్నకైతే చాలా ధన్యవాదాలు.